विजय प्रसाद रेड्डी गारी मरिन्नी वीडियो अपडेट्स कोरकु मा यूट्यूब चैनल आई फॉर गॉड मिनिस्ट्रीज नी सब्सक्राइब चेसुकोंडी, बेल बटन क्लिक चेयंडी। సర్వకృపానిధి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడైన మా కన్న తండ్రి మీ సత్యవాక్యపు వెలుగులు మా మీద ప్రసరింపజేయుటకు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి రెండవ దినపు సభలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రం తండ్రి మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని ఎంచినందుకు ఏమి చీమిరణం తీర్చుకోగలం తండ్రి ప్రభువ మీ పిల్లలకు మీ సత్యవాక్యాన్ని విభజించి ఉపదేశించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా ప్రసాదించుమని త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్ ఈ ప్రపంచానికి ప్రకటింపబడినటువంటి 2000 సంవత్సరాలుగా ప్రకటింపబడుతూ వస్తున్నటువంటి ప్రత్యక్షంగా 2000 సంవత్సరాలకు మునుపు పరోక్షంగా ప్రకటింపబడినటువంటి లోకరక్షకుడు జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన బాహాటంగా భూమి మీద నడయాడినటువంటి దినాలలో ప్రకటించినటువంటి మాటలు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను మార్గం ఎలాగో నిన్న మనం తెలుసుకోగలిగాం చాలా విషయాలు నేను మీకు చూపించాను యేసు ఏ విధంగా మార్గము ఈ ప్రపంచానికి ఇక సత్యం చాలా గంభీరమైన పదం సత్యం ఈ ప్రపంచంలో అత్యంత విలువైన గొప్పదైన వజ్రం లాంటి పదం సత్యం సత్యాన్ని కొలవడానికి ఆకాశ మహాకాశాల కొలత సరిపోకపోవచ్చు సముద్రాల బరువు సరిపోకపోవచ్చు అత్యంత ప్రకాశమానమైన వెలుగు సత్యం ముందు చిన్నబోవచ్చు అదొక మహా అగ్నిజ్వాల సమము అదొక మహా భయంకరమైనటువంటి గంభీరమైనటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి పదము అదే సత్యము ఒకనాడు ఒక సామాన్య మానవునిగా అందరూ బంధించి ఒక దోషిగా రోమా ప్రభుత్వం ఎదుట ఆయనను నిలువబెట్టి ఆ రోమా ప్రభుత్వ అధికారి ముందు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఆయన చుట్టూ ప్రజలు గుమికూడి ఆయనకు తీర్పు తీర్చమని ఒక నామమాత్రపు నిమిత్తమాత్రుడైన సర్వసాధారణమైన రక్తమాంసాలు కలిగినటువంటి మనిషి పిలాతు లోకంలో గొప్పవాడు కావచ్చు లోకంలో అధికారి కావచ్చు లోకంలో ఉన్నతమైన పదవిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు కావచ్చు ఆ అత్యంత సామాన్యుడే దేవుని దృష్టికి అత్యంత సామాన్యుడైనటువంటి ఆ పిలాతు అనేవాడి ముందు నిలువబెట్టి ఈయనకు తీర్పు తీర్చండి నేను రాజునని చెప్పుకుని తిరుగుతున్నాడు తనకు తానే నేను రాజునని చెప్పుకుంటున్నాడు అని ఆయన మీద నేరారోపణ అజ్ఞానంగా ఆలోచించేటువంటి మానవ మాత్రులు చేసినప్పుడు ఆయన పలికినటువంటి పలుకులు నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి పలుకులు ఆయన నోట వెంట జాలు వారినటువంటి ఆ మాటలు ప్రపంచాన్ని నిజంగా ఆలోచింపజేసేటువంటి మాటలు అవి సత్య వాక్కులు యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆ వాక్కులు మనకి కనబడతాయి
యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, ఓ రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితినని, ఇందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని అని సమాధానం చెబుతూ, సత్యమునకు సంబంధించిన ప్రతివాడు నా మాట వింటాడు. అద్భుతమైన మాట. ఆనాడే రోమా ప్రభుత్వ గవర్నర్ అయినటువంటి పిలాతు ముందు నిలువబడి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. అప్పటి వరకు ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో అబద్ధ సాక్ష్యాలు వినబడుతున్నాయి. రోమ్ ప్రభుత్వం అంటే సామాన్యమైనది కాదు. విగ్రహారాధనకు ఆలవాలమైనటువంటి ప్రాంతం రోమ్. ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిని కొలుస్తూ, అత్యంత భయానకమైన మూఢనమ్మకాలలో నిద్రిస్తూ, ఆ మూఢనమ్మకాలను సర్వవ్యాప్తం చేస్తూ, తామే జ్ఞానులు అనుకుంటూ, అనాగరికమైన ఆలోచనలతో, అజ్ఞాన సంబంధమైన ఉద్దేశాలతో ప్రజల్ని భయంకరంగా పరిపాలిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యపు సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. క్రూరత్వానికి నిలువెత్తు నిదర్శనం రోమా సామ్రాజ్యం. అజ్ఞానానికి పరాకాష్ట రోమా సామ్రాజ్యం. అక్కడున్న అధికారులు, వాళ్ళ పాలనా యంత్రాంగం, వాళ్ళ ఉద్దేశాలు, ఇవన్నీ కూడా లోక సంబంధమైన ఆశలతో, అడి ఆశలతో, శరీర సంబంధమైన కోరికలతో రగిలిపోతూ, అధికార వ్యామోహంతో, పదవీ వ్యామోహంతో ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేస్తూ, అజ్ఞానంలో బ్రతుకుతూ, వారికి నచ్చిన ప్రతి పదార్థాన్ని దేవునిగా ఆరాధిస్తూ, వారికి నచ్చిన సిద్ధాంతాలను వారు ఏర్పరచుకుంటూ, దానిని సమాజానికి పరిచయం చేస్తూ బ్రతుకుతున్నటువంటి దినాలు అవి. ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం మొత్తానికి దేవుడంటే ఎవరో తెలీదు. ప్రపంచానికి దేవుని గురించిన అవగాహన లేదు. ప్రపంచం రాసుకున్న పుస్తకాలలో దేవుని గురించిన సమగ్రమైన సమాచారం లేదు. ప్రజలకు పాపభీతి లేదు. పాపాన్ని గురించిన అవగాహన లేదు. దాన్ని ఎలా జయించాలో తెలీదు. ముక్తికి మార్గం తెలీదు. అసలు ఆనాటి ప్రపంచానికి సత్యమే తెలీదు. అలాంటి సమయంలో అదే రోమా గవర్నర్ అయిన పిలాతు ముందు నిలువబడినటువంటి సామాన్యుడుగా కనబడుతున్నటువంటి ఆయన మాట్లాడుతూ, నీవు రాజువా అని అవతలి వాడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమిస్తూ, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. అంటే అప్పటి వరకు అత్యంత గంభీరమైన ఆ సత్యాన్ని గురించిన సాక్ష్యం ఈ సమాజంలో లేదు. ఈ సమాజానికి అప్పటి వరకు సత్యం తెలీదు. ఈ ప్రపంచానికే సత్యం తెలీదు. ప్రపంచానికి సత్యం తెలియక అజ్ఞానంలో బ్రతుకుతోంది ప్రపంచం. అంధకారంలో బ్రతుకుతోంది ప్రపంచం. దేవుని గురించిన వివేచన లేదు. దేవుని కొరకైన నిరీక్షణ లేదు. చావు తర్వాత ఏం జరగబోతుందో తెలీదు. తీర్పే విధంగా ఉండబోతుందో తెలియదు. పాపానికి శిక్ష ఏంటో తెలియదు. పాపానికి పరిహారం ఎలా చేసుకోవాలో తెలియదు. నీతి అంటే ఏంటో తెలియదు. ఆ నీతిని ఎలా సంపాదించుకోవాలో తెలియదు. ఒక అజ్ఞానంలో బ్రతుకుతున్నటువంటి ఈ ప్రపంచంలో పిలాత్ అనే అజ్ఞాని కూడా ఉన్నాడు. అలాంటి అజ్ఞాని ముందు నిలబడి మాట్లాడుతున్నటువంటి ఒక మహాజ్ఞాని యేసుక్రీస్తు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. పరలోకం అనే మహాలోకం నుండి భూలోకానికి అడుగు పెట్టడంలో ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం, ఇందునిమిత్తమే ఈ లోకానికి వచ్చితిని. ఎందునిమిత్తం వచ్చావు ఈ లోకానికంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సత్యాన్ని గురించినటువంటి అవగాహన ప్రజలకు కల్పించడానికి వచ్చాను.
సత్యమంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చాను. సత్యాన్ని ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ప్రపంచానికి చూపించడానికి వచ్చాను. అప్పుడు పిలాతు అంటాడు, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట నమ్ముతాడు, సత్య సంబంధి కానివాడు నా మాట నమ్మడు. అబద్ధాన్ని ఆశ్రయించినవాడు, అబద్ధాన్ని మాత్రమే ప్రేమించేవాడు ఎప్పుడు సత్యాన్ని నమ్మడు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే, చెవిటోడు ముందు నువ్వు ఎంత గట్టిగా శంఖం ఊదినా వాడు అస్సలు పట్టించుకోడు, ఎందుకంటే వాడికి చెవి వినబడదు కనుక. అలాగే అబద్ధాన్ని మాత్రమే నమ్మేవాడికి నువ్వు సత్యం ఎంత పరిచయం చేసినా, సత్యాన్ని గురించి నువ్వు వాడి ముందు ఎంత మాట్లాడినా, సత్యాన్ని గురించి వాడికి ఎంత వినిపించినా ప్రయోజనం లేదు, ఎందుకంటే వాడు కూడా అసత్యాన్ని మాత్రమే నమ్ముతాడు తప్ప సత్యాన్ని నమ్మనే నమ్మడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రోమా గవర్నర్గా ఉన్నటువంటి పిలాతుకి సత్యం అంటే ఏంటో తెలీదు. ఏమని అడుగుతున్నాడంటే, అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. పిలాతు ఏమంటున్నాడు, సత్యమనగా ఏమిటి, రోమా ప్రభుత్వ గవర్నర్కే సత్యం అంటే ఏమిటో తెలీదు, అందుకే క్వశ్చన్ మార్క్. అతనికే కాదు లోకాధికారులకు, ప్రపంచాధినేతలకు, దేశాధినేతలకు, మంత్రులకు, ప్రధానమంత్రులకు, పాలక పక్షంలో అధికార పక్షంలో ఉన్న అనేక మందికి, ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న ధనవంతులకి, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులకి సత్యం అంటే ఏమిటో తెలీదు. నాటి నుండి నేటి వరకు సత్యం అంటే ఏమిటో తెలియని గుంపే ఎక్కువ. అందుకే పిలాతుకి సత్యం గురించి తెలియకుండా ఉంటుందా అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే మనం పదవిని చూసి జ్ఞానవంతుడు అనుకుంటాం, ధనాన్ని చూసి జ్ఞానవంతుడు అనుకుంటాం, అతడికున్న హోదా చూసి మనం ఏమనుకుంటాం, జ్ఞానవంతుడు అనుకుంటాం. ఈ సమాజం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని జ్ఞానవంతుడు అని అనుకోవాలంటే చాలా ధనవంతుడిగా కనబడాలి, చాలా రిచ్గా కనబడాలి, చాలా హోదాలో కనబడాలి, అధికార దర్పంతో కనబడాలి. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, అమ్మో ఇతను చాలా జ్ఞానవంతుడు అనుకుంటారు. ఆ మధ్య ఒక ఎమ్మెల్యే గారు బీకాంలో ఏం చేశాను అన్నాడు, బీకాంలో ఏం చదివాను అన్నాడు, ఫిజిక్స్ చదివాను అన్నాడు. అతను ఏ స్థితిలో ఉన్నాడు అప్పటికే, ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే ఒక నియోజకవర్గాన్ని పరిపాలించేవానికి ఏమండి, ఒక మంత్రిగా ఉన్నవానికి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవానికి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నవానికి, లేదా ప్రధానమంత్రి హోదాలో ఉన్నవానికి, గొప్ప స్థాయిలో ఉన్నవానికి సత్యం తెలుసు, జ్ఞానం తెలుసు అని మనం అనుకోవడం అవివేకం సుమా. ఎందుకంటే పిలాతు ఒక పెద్ద అధికారి, గొప్ప అధికారి. ఒక గొప్ప అధికారికి ఏం తెలీదు, సత్యం తెలీదు. కాబట్టి సత్యం తెలిసిన వారు ఎక్కువ మంది ఉన్నారనుకోవడం మన వివేకం. సత్యానికి కొలమానం వారు ధరించుకున్నటువంటి వస్త్రాలు కాదు, వారు చూపిస్తున్నటువంటి ఆడంబరాలు కాదు, వారు చేస్తున్నటువంటి పనులు కాదు, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. సత్యము అనేది సత్య సంబంధి మాత్రమే కనుగొనగలిగేది. అందుకే సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట నమ్మును, నా మాట వినును. సత్య సంబంధి కానివాడు నా మాట వినడు, నా మాట నమ్మడు. సత్యం అంటే ఏంటి అని అడుగుతుంటే ప్రభువు మాట్లాడలేదు. ఇక ప్రభు ఎందుకు మాట్లాడలేదంటే, పిలాతు అసత్య సంబంధి, అసత్యమును మాత్రమే నమ్మేవాడు, అసత్యంలో మాత్రమే కాలం గడుపుతున్నవాడు. ఆనాటి రోమా ప్రభుత్వానికి ప్రకృతే దైవం. సూర్యుణ్ణి ఆరాధించేవారు, ప్రకృతిని ఆరాధించేవారు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని ఆరాధించేవారు, వారు సృష్టించుకున్నటువంటి కల్పితాలనే నిజమైన దేవుళ్ళుగా భావించి ఆరాధించేటువంటి రోమన్లు వాళ్ళ సంస్కృతి.
ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వాళ్ళకున్నన్ని ఆచారాలు కానీ వాళ్ళకున్నన్ని మూఢనమ్మకాలు కానీ ఎవ్వరికీ లేవు. ప్రకృతి ఆరాధికులు, దైవం కూడా వారి చెప్పు చేతల్లో ఉండాలనుకునేవారు, దైవాన్ని కూడా వారు బంధించగలరు అనే నమ్మకాలు కలిగిన వారు, దైవాన్ని అవసరమైతే వాళ్ళ ఇంటికి కూడా రప్పించుకోగలమనే స్థాయి నమ్మకాల్లో బ్రతుకుతున్న వాళ్ళు, దైవం వాళ్ళ చేతి పనిగా భావించి దైవాన్నే తాము సృష్టించగలము అనే భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళే రోమన్లు. అలా బ్రతుకుతున్నటువంటి రోమన్ల మధ్యలో ఆ పిలాతు ముందు నిలువబడి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, అందుకే ఈ లోకానికి వచ్చాను అని అన్నప్పుడు, ఆ అజ్ఞానంలో నుంచి వచ్చినటువంటి ప్రశ్నే సత్యమనగా ఏమిటి అని. ప్రియులారా, మీరు గమనించండి, ఈ ప్రపంచ నలుమూలలా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రపంచ నలుమూలలా మానవాళి అత్యధికంగా నమ్ముతున్నది సత్యాన్న అసత్యాన్న అంటే అసత్యాన్నే. ప్రపంచ నలుమూలలా అనేక మంది ప్రజలు వారి యొక్క జీవితాలలో సత్యానికి చోటిచ్చారా, సత్య సంబంధులుగా ఉన్నారా, సత్యాన్నే గౌరవిస్తున్నారా, సత్యం కొరకు బ్రతుకుతున్నారా, సత్యాన్ని నమ్మగలిగారా, సత్యము ఏనాటికైనా జయిస్తుంది అనే విశ్వాసంతో ఉన్నారా అని అంటే లేరు. దేని మీద వాళ్ళకి నమ్మకం అంటే అసత్యం మీద, అబద్ధం మీద. అసత్యం మీద, అబద్ధం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రజలు సత్యం మీద ఎందుకో కాన్సన్ట్రేషన్ చేయలేరు. సత్యాన్ని సులువుగా నమ్మరు, కానీ అసత్యాన్ని చాలా సులువుగా నమ్ముతారు, చాలా తొందరగా నమ్ముతారు. అసత్యానికి పోటెత్తి వెళ్ళిపోతారు, సత్యానికి మాత్రం అస్సలు కదిలిరారు. అసత్యం కొరకైతే కుటుంబాలతో సహా పరుగులు తీస్తారు, సత్యం కొరకు మాత్రం ఒక్కరు కూడా గడప దాటి బయటికి రాలేరు. ఇది సత్యానికి అసత్యానికి ఉన్న తేడా. సులువుగా ఆకర్షించేది అసత్యం, కఠినంగా ఉండేది సత్యం. సులువుగా ఆకర్షించే అసత్యానికే మనిషి తొందరగా కనెక్ట్ అవుతాడు, కఠినంగా ఉండే సత్యానికి మాత్రం మనిషి తొందరగా కనెక్ట్ కాలేడు. ఒకవేళ కనెక్ట్ అవుతున్నాడు అని అంటే అతడు నిజంగా సత్య సంబంధి. అదే ప్రభు చెబుతున్నారు, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు, సత్య సంబంధి కానివాడు నా మాట వినడు. ఒకసారి ఈ అసత్యం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం అదే దైవ గ్రంథంలో చూడగలిగితే, ప్రియులారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మీరు సత్యమెరిగిన వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను అన్నాడు. ఏ అబద్ధమును, ఏం కదట, సత్య సంబంధమైనది కాదు అని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయిచున్నాను. ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు అని ఎందుకు అన్నాడంటే, అసలు అబద్ధం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, అబద్ధానికి సత్యానికి ఉన్న తేడా ఏంటి, నేనే సత్యము అని యేసు చెప్పటంలో గల అంతరార్థం ఏంటి, ఈ రాత్రి మీకు అది అర్థం కావాలి. అబద్ధం ఏంటి, సత్యం ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, దయచేసి అందరూ మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి చూడండి. 43వ వచనం, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. ఎక్కడ చెప్పాడు అది? పిలాతు ముందు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇప్పుడు యోహాను సువార్త 8వ చదవండి, ఏమనుందో అక్కడ. మీరేళ నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా. మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. అక్కడ పిలాతు ముందు ఏం చెప్పాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వింటున్నారా వినట్లేదా, వింటున్నారా వినట్లేదా, వినట్లా. ఎందుకు వినట్లా,
ఎందుకు వినట్లా? ఇక్కడ మీకు అర్థం కావాలి, ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఒక ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. బైబిల్ ఎప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని యోహాను సువార్త ఎన్నో అధ్యాయంలో చెప్పాడు, 18 అధ్యాయంలో చెప్పాడు. అది జవాబు. అది జవాబా? జవాబు. ఏమండి, జాగ్రత్తగా చూడండి, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని ఒక జవాబు ఇచ్చాడు. కానీ అందులో ఒక ప్రశ్న కూడా ఉంది. ఏంటా ప్రశ్న? అసలు సత్య సంబంధి ఎవడు అని. సత్య సంబంధి ఎవడనే ప్రశ్నకి మరి జవాబు అది అయ్యాక ఇవ్వాలా? అంతే కదా, ఇంకా చదువుకుంటూ వెళ్తే ఎక్కడో జవాబు దొరుకుతుంది అనుకుంటాం. నో, అదే బైబిల్కి ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు రావాలంటే ముందుకెళ్ళాలా వెనక్కి రావాలా? ముందుకెళ్ళాలా వెనక్కి రావాలా? వెనక్కి రావాలి. ఎక్కడి వరకు రావాలి? మరలా 8వ అధ్యాయం వరకు రావాలి. అది బైబిల్ స్పెషాలిటీ అంటాను. అందుకే కొంత అచ్చట కొంత ఇచ్చట. ప్రశ్నలు వెనక్కుంటాయి, జవాబులు ముందుంటాయి. ఎక్కడో ఒక చోట ప్రశ్న ఉంటుంది, మరి ఎక్కడో ఒక చోట జవాబు ఉంటుంది. అది అర్థం చేసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. బైబిల్ అనేది ఏదో అరటి పండు వచ్చి నోట్లో పెట్టేసినట్టు వరుసగా చదువుకుంటూ వ్యాఖ్యానం చేసేయడానికి ఉపయోగపడే అన్ని పుస్తకాలు లాంటి మామూలు పుస్తకం కాదు. చాలామంది మూర్ఖులు అంటూ ఉంటారు, బైబిల్ని ఎవరైనా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పిన్ టు పిన్ వ్యాఖ్యానించారా అని అడుగుతారు. పిన్ టు పిన్ వ్యాఖ్యానించడానికి బైబిల్ వ్రాయబడిన విధానం అన్ని చెత్త పుస్తకాల్లాంటి విధానంలో, అన్ని కథల పుస్తకాల్లాంటి విధానంలో, అన్ని నవలల్లాంటి విధానంలో, ఏదో పేదరాశి పెద్దమ్మ కథల్లాంటి విధానంలో ఉన్నది కాదు. ఇది జీవగ్రంథం, సత్యవేద గ్రంథం. కనుక ప్రతి వచనాన్ని వరుసగా చదువుకుంటూ వ్యాఖ్యానించేయటానికి వీలు పడేటువంటి పుస్తకం కాదు. బైబిల్ స్పెషాలిటీయే అది. జవాబు ముందు కనబడుతుంది, కొంత దూరం వెళ్ళాక ప్రశ్న కనబడుతుంది. జవాబు ముందు చదువుకుంటాం, ప్రశ్న తర్వాత చదువుకుంటాం. అసలు జవాబు వచ్చిందన్న విషయం మనకు అర్థం కాక ప్రశ్న తర్వాత మరలెక్కడైనా జవాబు వస్తుందేమో అని వెళ్ళిపోతాం. ఇది కూడా పరిశీలన ఉంటేనే అలా చదువుతాం. పరిశీలన లేదనుకోండి పై పైనే మోసపోతాం. ఈరోజు కూడా ఎక్కువ మంది క్రైస్తవ్యంలో దొంగ బోధకులు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారు. ఈ సంగతి ప్రభు ఎప్పుడో చెప్పాడు, మనమేం కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రభు ఎప్పుడో చెప్పాడు, అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు క్రైస్తవ్యాన్ని ఏం చేస్తారు? పాడు చేస్తారు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు, వారు సూచక్రియలు మహత్కార్యాలు కూడా కనపరుస్తారు. అవన్నీ నిజాలు కావు, అవి నిజాలు కావు. మీ ఎదుట సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, అవి నమ్మొద్దు అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వాటినే నమ్ముతాం, వాటినే నమ్ముతాం. అసలు క్రైస్తవ్యంలో కానీ, బైబిలు పాత క్రొత్త నిబంధనల్లో ఎక్కడా కానీ ఒక మనిషిని పడగొట్టడం అనేది ఉందా? ఒక మనిషిని టచ్ అని చెప్పి పడగొట్టడం ఉందా? ఒక సీటు ఉందా? ఉందా? లేదు. ఒక మనిషి పడిపోవడం ఉందా? లేదు. ఒక మనిషిని వెనక్కి తోసేయడం ఉందా? లేదు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో సూట్లు కోట్లు వేసుకున్న బడా దొంగ బోధకులు ఎందరో అమాయకులైన ప్రజలను వెనక్కి తోసేస్తుంటారు, పడగొట్టేస్తుంటారు, టచ్ బుచ్ అంటుంటారు. ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు. మనకు అవే నచ్చుతాయి, మనకు అవే నచ్చుతాయి. మీలో చాలామంది ఉంటారు అలాంటి టచ్లకి వెళ్ళి టచ్ చేయించుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. మీకు అది ఇష్టం. ఎందుకంటే మీ బ్రతుకులో ఎప్పుడు కూడా మీరు బైబిల్ సరిగా చదవరు. ఎవడో చెప్పేదాని మీద మీరు ఎక్కువ ఆధారపడడానికి ఇష్టపడతారు. అంతేగాని మీ చేతిలో ఉన్నా సరే దాన్ని చదవడానికి ఎప్పుడు ప్రయత్నం చెయ్యరు. మనం ఎప్పుడు చదవడానికి ప్రయత్నం చెయ్యం, మనం ఎప్పుడు ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యం, మనం ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. వాడు టచ్ అయినా అంటాడు, బుచ్చ అయినా అంటాడు, పుచ్చ అయినా అంటాడు. మనం పుచ్చిపోయి బ్రతుకుతున్నంతసేపు ఆ టచ్లు కొద్దు ఉండదు, ఎన్ని టచ్లైనా వేస్తాడు. వీటిని బాగా నమ్ముతారు. బైబిల్ అక్కడ కూడా ఒక శాల లాంటిది కట్టి, ఒక స్వస్థత శాల, ఇది స్వస్థత శాల అని కట్టి ఇక్కడికి 7 వారాలు రావాలి అని బైబిల్ ఎక్కడైనా ఉందా? సంఘం ఉంది, సంఘంలో కాపరు ఉంటాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, అనగా బాప్తిస్మం పొందిన ప్రజలు, మారు మనస్సు పొందిన ప్రజలు ఆ సంఘానికి వెళతారు. అది దేవుని సంఘం. అక్కడ కాపరి వాళ్ళకి బోధిస్తాడు, కాపరి దగ్గర బోధ నేర్చుకుంటారు.
ఆ సంఘ కాపరి వాళ్ళని సక్రమంగా నడిపిస్తాడు, వారు క్రీస్తులో వర్ధిల్లుతారు. ఇది బైబిల్లో ఉన్నటువంటి విధానం. ఆ సంఘంలో పెద్దలు ఉంటారు, ఆ పెద్దలకు కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. వీళ్ళు చక్కగా సంఘాన్ని పరిపాలిస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. ఇది బైబిల్లో ఉన్నటువంటి విధానం. అంతేగాని ఎవడో ఒకడు లేచి వాడొక పెద్ద గుడిసె లాంటిదో పాక లాంటిదో వరుసగా కట్టేసి అక్కడ కొబ్బరి నూనెతో పురుగుల మందు కొట్టే ట్యాంకులు పెట్టుకొని జనమందరినీ 7 వారాలు వచ్చేయండి, 7 వారాలు వస్తే మీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది, 7 వారాల స్కీము బైబిల్లో ఉందా? మీరే చెప్పండి, ఎవడైనా సరే 7 వారాల స్కీము బైబిల్లో ఉందా? లేదు. కానీ మనం ఇలాంటి 7 వారాల స్కీములు బాగా ఇష్టపడతాం. మన సంఘ కాపరి మనకు సరిపోడు, మన సంఘ కాపరి చెప్పే వాక్యం మనకు సరిపోదు, మన చేతిలో ఉన్న బైబిల్ మనకు అర్థం కాదు. ఎవడో గొట్టంగాడు 7 వారాలు రమ్మంటే ఎగేసుకు వెళ్ళిపోతాం. అక్కడ జరగకపోయినా ఏవైనా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం నమ్ముతాం, మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్లి తారపోసేస్తాం. ఎందుకంటే ఇది కూడా స్కీము. నువ్వు 1 రూపాయి ఇస్తే నీకు 10 రూపాయలు ఇస్తాడనే ఆఫర్ ఉంటుంది అక్కడ, బంపర్ ఆఫరు. మనకు బాగా నచ్చుతాయి ఇలాంటి ఆఫర్లు. 1 రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు. స్థానిక సంఘ కాపరి ఆకలితో చచ్చిపోతున్న వాడు సత్యం చెప్పేవాడైనా సరే వాడిని అస్సలు పట్టించుకోరు, ఎందుకంటే ఇక్కడ ఆఫర్ లేదు. లేకపోతే వీడు కూడా అంటే ఆఫర్లు పెట్టాలి. అంటే ఎక్కువ శాతం మనుషులు అబద్ధాలకే ఆకర్షింపబడుతున్నారు. బైబిల్ అదే చెప్పింది, అనేకులు మోసపోతారు అని చెప్పింది. ప్రభు ఏం చెప్పాడు? అనేకులు మోసపోతారు, అనేకులు మోసపోతారు. మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే అనేకులు అని చెప్పింది బైబిల్. ఈరోజు అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. అబద్ధం ఏలుబడి చేస్తుంది, అబద్ధం రాజ్యం చేస్తుంది, అబద్ధం. లోకంలో ఏ అబద్ధాలు అయితే ఉన్నాయో ఆ అబద్ధాలకే విలువ ఎక్కువ. సత్యానికి విలువ లేదు, సత్యానికి విలువ లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా. సత్యానికి విలువ లేకపోవచ్చు, సత్యానికి చిత్కారాలు ఎదురు కావచ్చు, సత్యానికి అవమానాలు ఎదురు కావచ్చు, సత్యాన్ని అందరూ తృణీకరించవచ్చు, సత్యానికి జనబలం లేకపోవచ్చు, సత్యానికి ధనబలం లేకపోవచ్చు, సత్యం చాలామందికి రుచిగా ఉండకపోవచ్చు, సత్యం అయిష్టంగా కనబడుతుండొచ్చు. కానీ ఏదో ఒకరోజు గెలిచేది మాత్రం సత్యమే. అసత్యం అందంగా ఉన్నా గెలవదు, అసత్యం వేళ్ళూనికి పోయినా దాని ప్రాబల్యం కొంతవరకే, అది ఎత్తుకు ఎదగలేదు. మోసం మోసమే, అబద్ధం అబద్ధమే. జాగ్రత్తగా గ్రంథాన్ని గమనిస్తుంటే మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాడి దగ్గర నుంచే అసత్యం పుట్టింది. అందుకే అంటున్నాడు చూడండి, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును వాడు అబద్ధికుడును, అబద్ధానికి తండ్రి అన్నాడు. దేనికి తండ్రి? అబద్ధానికి తండ్రి, అబద్ధమునకు జనకుడు అన్నాడు. అబద్ధమునకు జనకుడు. అసలు ఒక అబద్ధాన్ని పుట్టించేవాడు అపవాది, ఒక అబద్ధాన్ని ప్రచురం చేసేవాడు అపవాది. ఒక అబద్ధాన్ని అనగా సత్యము కాని ప్రతిదీ అబద్ధమే. సత్య సంబంధి అయిన ప్రతివాడు సత్యాన్ని నమ్ముతాడు, సత్యాన్ని వింటాడు. సత్య సంబంధి కానివాడు సత్యాన్ని వినడు, అసత్యాన్నే వింటాడు. ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు. అబద్ధానికి జనకుడు అపవాది. ఇంతకీ అబద్ధం అంటే ఏంటో మనకు అర్థమైంది, అబద్ధానికి జనకుడు ఎవరో కూడా మనకి అర్థమైంది. ప్రతి అబద్ధము సాతాను సంబంధమైనదే, అపవాది సంబంధమైనదే అని మనకు అర్థమైంది. మరి సత్యం అంటే ఏంటి?
పిలాతు ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. పిలాతు అడిగినటువంటి ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. అది ఎక్కడ అంటే యోహాను సువార్త 18వ అధ్యాయం కదా, 37వ వచనం కదా. పిలాతు అడిగిన ప్రశ్న సత్యమనగా ఏమిటి? ఇప్పుడు జవాబు కావాలి మనకి. వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా? మీరు చెప్పండి. వెనక్కి వెళ్ళాలా? ఆ ప్రశ్నను దాటి ముందుకు వెనక్కి చదువుకుంటూ వెళ్ళాలా, ముందుకు చదువుకుంటూ రావాలా? ఎలా చదవాలి అంటే 19వ అధ్యాయం వైపుకి వెళ్ళాలా, 17వ అధ్యాయం వైపుకి వెళ్ళాలా చెప్పాలి? 17వ అధ్యాయమా? 17వ అధ్యాయమా? మరి ఎన్నో అధ్యాయం? 19వ. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. ప్రశ్న ఎక్కడుంది? ప్రశ్న ఎక్కడుంది? ముందుంది. మరలా జవాబు ఎక్కడికి వస్తుంది? వెనక్కి వస్తుంది. దట్ ఈజ్ బైబిల్. ఇలా చాలా ఉన్నాయి మీకు చూపించాలంటే, ఒకటి రెండు కావు. ముందు జవాబులు చదివేసుకుంటాం, తర్వాత ప్రశ్నలు వస్తుంటాయి. అందుకే మనకి సరిగా అర్థం కాదు ఈ విషయం. తెలియక బైబిల్ చాలామందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎవడేది చెప్పినా సత్యమేలే అని నమ్ముతుంటారు. ఎవడేది చెప్పినా, ముఖ్యంగా క్రైస్తవుల్లో అమాయకులు ఏటైపంటే, నాలాంటి వాడు ఎవడో నిలబడో ఒకరిని పడగొట్టాడు అనుకోండి, మీరు కింద కూర్చుని ఏమనుకుంటారంటే, అయ్యి బాబాయ్ అయ్యగారు పడగొట్టాడంటే వాడు పడ్డాడంటే అయ్యగారి దగ్గర శక్తి లేకుండా వాడు పడతాడా? వాడు పడ్డాడంటే అయ్యగారి దగ్గర ఏదో శక్తి ఉంది. ఆ శక్తి ఉండబట్టే కదా ఇక్కడ టచ్ అంటే పడిపోతున్నాడు, కింద పడి గిలగిలగిలగిలగిల కొట్టేసుకుంటున్నాడు. ఇది సత్యమే కదా అని మీరు అనుకుంటారు అమాయక ప్రజలు. కానీ సత్య సంబంధులు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు వీడు టచ్ అన్నప్పుడు పడ్డాడు అంటే ఇది బైబిల్లో ఎక్కడో ఉండుండాలి కదా, అంతే కదా. బైబిల్లో ఉంటేనే కదా వాడు చేస్తాడు అక్కడ. సో బైబిల్లో ఎక్కడా లేనిది వీడు చేస్తున్నాడంటే ఇది సత్య సంబంధమైనదా అసత్య సంబంధమైనదా అని ఆలోచిస్తాడు. అసలు ఈ పడగొట్టే ప్రక్రియ, ఈ పడగొట్టే స్కీము అపోస్తలులు ఎక్కడైనా చేశారా? ఇంకా సత్య సంబంధం ఇంకా లోతుగా ఏమి ఆలోచిస్తాడంటే, పడగొట్టడం అనేది ఎవరికి నిదర్శనం? దేవునికా దయ్యానికా? అందంగా ఇల్లు కట్టుకున్నావు, నన్ను ఓపెనింగ్కి రమ్మన్నావు, వస్తూ గుణపం తీసుకుని వచ్చాననుకో, అయ్యగారు ఇది బెడ్రూమ్ అండి అనగానే బెడ్రూమ్ దవ్వుతున్నాను, అయ్యగారు ఇది వంటగది అంటే వంటగది దవ్వుతున్నాను, అయ్యగారు ఇది హాల్ అండి అనగానే హాల్ దవ్వుతున్నాను, అప్పుడు నువ్వు అందవుతావు. అసలు నువ్వు దైవ సేవకుడివేనా? నేను కష్టపడి చెమటోడ్చి సంపాదించి రూపాయి పోగేసుకుని ఇల్లు కట్టుకుని నువ్వు వచ్చేదో ప్రార్థన చేస్తావు అనుకుంటే, గుణపం తీసుకొచ్చి కత్తిరి తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేయకుండా గుణపం తీసుకొచ్చి గోళ్ళు పడగొడతావా? అంటే అమ్మా పడగొడితే ఆశీర్వాదం అమ్మా అంటాను నేను అప్పుడు. అప్పుడు నువ్వేమంటావు? అయితే అయ్యగారు పడగొట్టేయండి అంటావా? అంటావా చెప్పు మరి. మరి పడగొడితే ఆశీర్వాదం కాదా? పడగొడితే ఆశీర్వాదం అని ఎంతమంది ఒప్పుకుంటారు? రండి ఇక్కడికి వస్తే నిలబడండి, నేను కూడా పడగొడతా. ఇక్కడ బల్లేస్తే ఇంకా మంచిది, కొంచెం హైట్ పెరుగుతుంది, పైనుంచి పడితే బాగుంటుంది, తలకాయ 4 చెక్కలు అవుతుంది, గొడవ వదిలిపోద్ది, అంతే కదా. మరి పడగొడితే ఆశీర్వాదం అమ్మా అని నేను అంటాను. అప్పుడు ఎవడో వస్తాడు, వాడు అంటాడు, పడగొడితే ఆశీర్వాదం కాదు, పడిపోయిన వాడిని నిలబెడితేనే ఆశీర్వాదం. ఈ కామన్ సెన్స్ మనకి ఇన్నాళ్ళు ఉందా? మరి ఇప్పుడేమో బాగానే చెప్పేస్తున్నాం, మరి ఇన్నాళ్ళు ఉందా? పడగొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము పడగొట్టించుకున్నాం కదా. మీలో కూడా పడగొట్టించుకున్న వాళ్ళు ఉండే ఉంటారు కదా, లేరా? ఉంటారు. చాలామంది వెళ్ళి అయ్యగారు నన్ను పడగొట్టేయండి బాబు, నన్ను తోసేయండి వెనక్కి అని పనిగట్టుకు తోయించుకుని మరి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాడు తూయకపోయినా సరే నేను రెడీ అండి పడిపోవడానికి, మీరు అలా అనంత సార్లు నేను పడిపోతాను, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యొచ్చా, అందులో కిక్కుందని నేను అనుకుంటున్నాను, అదేదో భక్తి అని నేను అనుకుంటున్నాను. అది ఒక రకంగా అలవాటు పడిపోవడం అంటారు. గుడికెళ్ళిన ప్రతి వాడు తల ఉంచి శటకోపం పెట్టించుకుని వచ్చేస్తుంటాడు, కొబ్బరికాయ కొడుతుంటాడు. అది హిందువుల ఆచారం కదా, వాళ్ళంతే గుడికెళ్తుంటారా, కొబ్బరికాయ కొడతారు, అగరత్తులు వెలిగిస్తారు, ఇలా ఇలా అనగానే కళ్ళు కత్తుకుంటారు, తీర్థం వస్తారు, ఇలా చేతులు పెడతారు, తాగుతారు, నెత్తి మీద ఇలా అనుకుంటారు వస్తారు.
అది అలవాటైపోద్ది కొన్నాళ్ళకి. మీరు కూడా అంతే, వెళ్ళారు ఇలా నిలబడ్డారు, వాడు ఇలా అన్నాడు, పడిపోయారు, వచ్చేసారు, అలవాటైపోయింది. ఇంక అంతే, అది క్రమం, ఇంకది అది క్రమం బ్రదర్. దాన్ని ఇంక అందరూ క్రమక్రమంగా అలా ఏమైపోవాలి, ఫాలో అయిపోవాలి అంతే. ఆ క్రమాన్ని మనం అందరూ ఏమైపోవాలి, ఫాలో అయిపోవాలన్నట్టు పడగొట్టించుకుంటారు, వచ్చేస్తారు. కానీ ఎవ్వడు, బుర్రనుడు ఎవ్వడు పడిపోవటమా దేవుని పని నిలబెట్టడమా? నిజంగా పరిశుద్ధాత్ముడు పడగొడతాడా నిలబెడతాడా? పడిపోయిన వారిని నిలబెట్టుటకే కదా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పడిపోయిన వారిని నిలబెట్టుటకు పరిశుద్ధాత్ముడు ఉంటే పడగొట్టుటకని మనం ఎలా అనుకుంటున్నాం? అదే సత్యానికి అసత్యానికి ఉన్న తేడా. మరలా చెప్తున్నాను, సత్యాన్ని నమ్మడం అంత ఈజీ కాదు, సత్యాన్ని గ్రహించడం కూడా అంత ఈజీ కాదు. సత్య సంబంధి అయిన వాడు మాత్రమే ఆయన మాట వింటాడు, అసత్య సంబంధి ఎంత చెప్పు ఆయన మాట వినడు. ఇంతకీ సత్యం అనగా ఏమిటి? సత్యం అనగా ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే క్రీస్తు. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అదే వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సత్యము అబద్ధము కానిది, అబద్ధము కానిది సత్యము. దేవుని సంబంధమైనది సత్యము, ఆత్మ సంబంధమైనది సత్యము, వాక్యమే సత్యము. సాతాను సంబంధమైన ప్రతిదీ అబద్ధము, అసత్యము. ఈ ప్రపంచంలో కల్పితాలన్నీ సాతాను సంబంధమైనవే. మానవుని మట్టి మెదడులో నుండి పుట్టి గ్రంథస్థం చేయబడిన ప్రతిదీ సాతాను సంబంధమైనది. పుస్తకములు అధికముగా రచింపబడును అన్నాడు సొలొమోను మాట్లాడుతూ. పుస్తకములు అధికముగా రచింపబడును. ఈరోజు ఎన్నో అధికమైన పుస్తకాలు, ఎన్నో అసందర్భ ప్రేలాపనలు, ఎన్నో భయంకరమైనటువంటి మార్గాలు, వాటన్నిటిలో కనబడుతున్నది సత్యమా అంటే కాదు. దేవుడు ఒక్కడే అని ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. కానీ ఈరోజు ప్రపంచంలో మనుషుల కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కోటాను కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. అందరూ సత్యమేనా? అన్నీ సత్యమేనా? కాదే, ఒక్కటే సత్యం. కోటాను కోట్ల మంది దేవుళ్ళు సత్యం కాదు, కోటాను కోట్ల గ్రంథాలు సత్యం కాదు. అందులో ఏ ఒక్కటో ఒకటే సత్యం. అన్నీ ఒకటే అనే మాట కూడా సత్యం. అన్నీ ఒకటే అనే మాట సత్యం. అన్నీ ఒకటి కాదు. అన్నీ ఒకటే మనం పెట్టుకున్నాం అంతే. అంటే నువ్వు పెట్టుకున్నది సత్యం ఎలా అవుతుంది? నిన్ను పెట్టింది సత్యం అవుతుంది. అంతేగా, నువ్వు పెట్టుకున్నది సత్యం కాదుగా, నిన్ను నిలబెట్టిందే సత్యం. నువ్వు సృష్టించినది సత్యం కాదుగా, నిన్ను సృష్టించిందే సత్యం. ఉదాహరణకి చెబుతా, మానవుడు తనను తాను చూసుకుని తనలాంటి బొమ్మలు ఎన్నో చేసుకున్నాడు అందంగా. అందులో పిల్లలు ఆడుకుంటారు, పెళ్లి కొడుకు బొమ్మలు ఉంటాయి, పెళ్లి కూతురు బొమ్మలు ఉంటాయి, పొట్టోళ్ళు బొమ్మలు ఉంటాయి, మగ బొమ్మలు ఉంటాయి, ఆడబొమ్మలు ఉంటాయి, పులి బొమ్మలు ఉంటాయి, కుక్క బొమ్మలు ఉంటాయి, నక్క బొమ్మలు ఉంటాయి, కారు బొమ్మలు ఉంటాయి, విమానం బొమ్మలు కూడా ఉంటాయి. కానీ మానవుడు చేసుకున్న, తనను తాను చూసుకుని అద్దంలో చూసుకుని చేసుకున్న ప్రతి బొమ్మ అబద్ధమే. పెళ్లి కొడుకు అబద్ధం, పెళ్లి కూతురు అబద్ధం. ఇంకా గట్టిగా మాట్లాడితే తాటాకు ముక్క కూడా పైటేసి ఇది పెళ్లి కూతురు అని దానికి ఒక బొగ్గ చుక్క పెట్టి, దానికి ఒక బొట్టు పెట్టి, కళ్ళు పెట్టి, నోరు పెట్టి, ముక్కు పెట్టి, ఇదేమో చిన్న పాత పీలిక్ కొట్టు ఒకటి తెచ్చి చింపేసి
దానికి పైటేసి దానికి చుట్టూ కట్టి దానికి ఒక గౌనేసి ఇదిగో పెళ్లి కూతురు. పెళ్ళికొడుకు ఎక్కడ ఉన్నాడు? వాడికో పంచి కట్టి ఆ తాటక్ ముక్కకి చిన్న చొక్క కూడా కుట్టించి ఆడికి కూడా చిన్న బొట్టు పెట్టి ఆడికి కూడా చిన్న కళ్ళు పెట్టి నోరు పెట్టి ముక్కు పెట్టి ఇదిగో పెళ్లి కొడుకు. ఇదెవరు? పెళ్లి కూతురు. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్ళి. అక్కడ మళ్ళీ చిన్నపాటి భోజనాలు కార్యక్రమం, అంటే విందు కూడా ఉంది. మరి ఇది నిజమా అబద్ధమా? ఇంకో చిన్న తాటాకు ముక్క పుడద్దా రెండింటికి? పుడద్దా? ఆ రెండు తాటాకుని పక్క పక్కన పెడితే ఇంకో చిన్న తాటాకు ముక్క పుడద్దా? పుట్టదు కదా. అంత అబద్ధం. కానీ ఈ అబద్ధాన్ని మనం ఏం చేస్తామంటే చక్కగా గొప్పగా పిల్లలు ఎలాగైతే ఆడుకుంటారో పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలు అంటాడు. పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలు అంటాడు బైబిల్లో. అలాంటి పిల్లల మాదిరిగా మనం ఎన్నో బొమ్మలు చేసాం. మొన్న మహేష్ బాబుది మైనం బొమ్మ చేశారట, తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. అచ్చి మహేష్ బాబులాగే ఉన్నాడు. మహేష్ బాబు తెలుసు కదా మీకు, ఏందో తెలీదు. మహేష్ బాబు బొమ్మ అచ్చం ఎలా ఉన్నాడు? అచ్చం మహేష్ బాబులాగా ఉన్నాడు. అతను అక్కడ కూర్చోబెట్టి ఈయనేమో తెల్ల చొక్క వేసుకొచ్చాడు, టీవీలో చూపించారు. ఆయనేమో నల్ల చొక్కతో ఉన్నాడు. ఆ బొమ్మ చేసిన వాళ్ళు అక్కడ పెద్ద ఇంటర్వ్యూ, మొత్తం జనాలు అందరూ వచ్చారు, టీవీ మీడియా అంతా వచ్చింది, ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ మహేష్ బాబు కొడుకు కూతురు బొమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, మా నాన్నగారులాగే ఉన్నాడని. అప్పుడు ఆ నమ్రత శిరోద్కర్ ఉంది కదా, ఆవిడ నాకు ఇక మీద ఇద్దరు మహేష్ బాబులు అంటుంది. ఇంతకీ ఒక మహేష్ బాబు అబద్ధం, ఒక మహేష్ బాబే నిజం. ఈ మహేష్ బాబు తిండు, ఈ మహేష్ బాబు మాట్లాడు, ఈ మహేష్ బాబు ఊపిరి తీసుకోడు, ఈ మహేష్ బాబు వెండు అంటే కళ్ళుండి చూడు, నోరుండి పలకడు, చెవులుండి వినడు, చేతులుండి ఊపడు, కాళ్ళుండి కదలడు. ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇంకా ఆ మధ్య ప్రభాస్ దొకరది చేశారు అలాగే. ఆ మధ్య దీపిక పదుకునే అనే బాలీవుడ్ హీరోయిన్ది ఒకటి చేశారు. ఇంకా చాలామంది చేశారు, నాకు ఇంకా కొన్ని తెలుసు. వీళ్ళు సేమ్ అదే ఆకారాన్ని చూపించడానికి మైనంతో అందంగా మైన బొమ్మలు తయారు చేసి పెడతారు. అంతవరకే ఏ అలాంటి మహేష్ బాబుని ఇంకోటి తయారు చేయొచ్చుగా, ఎక్కువ సినిమాలు తీయొచ్చు, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, అదే ఆకారంలో ఉన్న ఇంకొకరిని పుట్టించవచ్చుగా, ఇంకొకరిని తయారు చేయొచ్చుగా. మానవుని సృష్టి అబద్ధం, దేవుని సృష్టి సత్యం. మానవుడు చేసింది, మానవుడు కల్పించింది అసత్యం. దేవుడు కల్పించింది, దేవుడు నిర్మించింది, దేవుడు సృష్టించిందే సత్యం. సత్యం శాశ్వతం, అసత్యం అశాశ్వతం. సత్యం దృఢమైనది, అసత్యం అదృఢమైనది. సత్యం స్థిరమైనది, అసత్యం అస్థిరమైనది. సత్యం శాశ్వతకాలం నిలిచి ఉంటుంది, అసత్యం కొంతకాలమే ఏలుబడి చేస్తుంది. ఇలా మానవులు భూమి మీద సృష్టించుకున్న అసత్యాలు, చీకట్లు, అబద్ధాలు అన్నిన్నిగావు. ప్రపంచం ఈనాడు అబద్ధాలని నిజమనే నమ్ముతోంది. ఆ అబద్ధం కోసం ప్రాణమివ్వడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఆ అబద్ధాన్ని ఆరాధిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఆ అబద్ధాన్ని గౌరవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అబద్ధాన్ని పూజిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అబద్ధాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అసత్యానికి కట్టుబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అసత్యాన్ని కొలిచే వాళ్ళు కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సత్యాన్ని నమ్మేవారు కారు, వాళ్ళందరూ సత్య సంబంధులు కారు, వారందరూ సత్యాన్ని వినుటకు ఇష్టపడేవారు కారు. ప్రపంచం అంతా అసత్యం అసత్యం అసత్యం. యేసుక్రీస్తు భూమి మీద కాలు పెట్టే సమయానికి ఎన్ని అసత్యాలు ఆయన కళ్ళబడ్డాయో, ఎన్ని అసత్యాలను ఆయన చూస్తున్నాడో, ఎన్ని అసత్యాలను ఈ ప్రజలు నమ్ముతున్నారో, ఎంత అసత్యాన్ని ప్రజలు స్వీకరిస్తూ గౌరవిస్తూ బ్రతుకుతున్నారో, వాళ్ళకి తెలియని దానిని తెలిసినట్టుగా ఆరాధిస్తున్నారు వాళ్ళు.
వాళ్ళు తెలియని దానిని పూజిస్తున్నారు, వాళ్ళు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, వాళ్ళు తెలియని దానిని ప్రేమిస్తున్నారు, వాళ్ళు తెలియని దాని వెంటబడుతున్నారు, వాళ్ళ తెలియనిదే తెలిసిందనుకుంటున్నారు. అబద్ధాన్ని నిజంగా గౌరవిస్తున్నారు, అబద్ధాన్ని నిజమని ప్రేమిస్తున్నారు, అబద్ధాన్ని తరతరాలుగా నమ్మడం వలన ఆ అబద్ధం వాళ్ళ మట్టి మెదడులో నిజంగా మారిపోయి వాళ్ళకు వాళ్ళను ఒక భ్రమకు గురి చేసేసింది. వాళ్ళు ఇప్పుడు ఆ అబద్ధాన్ని నిజమని నమ్మే పరిస్థితికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడలేదు, వాళ్ళ మనోనేత్రాలు తెరువబడలేదు, వాళ్ళకున్న అజ్ఞానమే జ్ఞానంగా కనబడుతోంది. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము, అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నా వాక్యమందు అనగా సత్యమందు, నా వాక్యమందు అనగా సత్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అన్నాడు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడు. నిజం, అబద్ధం మనల్ని బందీలుగా చేసేసింది, కానీ సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఒక అబద్ధంలో మనం ఎన్నాళ్ళు ఉన్నా సరే దానికి మనం బందీల క్రిందే లెక్క. ఒక అబద్ధంలో మీరు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు కూడా అబద్ధానికి మీరెవరు? బందీలే. కానీ ఎప్పుడైతే అబద్ధంలో నుండి సత్యంలోకి వస్తారో, ఎప్పుడైతే చీకట్లో నుండి వెలుగులోకి వస్తారో, అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. ఉదాహరణకి మిమ్మల్ని ఒక చీకటి కొట్టులో బంధించాం, ఒక అతిపెద్ద చీకటి కొట్టులో బంధించాం అనుకోండి. ఆ అతిపెద్ద చీకటి కొట్టులో అన్నీ ఉండొచ్చు, ఫ్రిడ్జ్ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, గ్రైండర్ ఉండొచ్చు, మిక్సీ ఉండొచ్చు, బెడ్ ఉండొచ్చు, కుర్చీ ఉండొచ్చు, అక్వేరియం ఉండొచ్చు, వాటర్ ప్లాంట్ ఉండొచ్చు, ఇంకా చాలా ఉండొచ్చు, బీరువాలు ఉండొచ్చు, బల్లలు ఉండొచ్చు, అద్దాలు ఉండొచ్చు, సోకేషులు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, నెక్లెస్లు ఉండొచ్చు, ఎన్నో. కానీ మీరున్నది ఎక్కడ? చీకటి కొట్లు. అవేవి మీకు కనబడవు. సో మీరు తాకుతున్నది ఏదో మీకు తెలీదు, ఎందుకంటే అంతకుముందు దానితో మీకు పరిచయం లేదు, దాన్ని మీరు గ్రహించలేరు, దాన్ని మీరు అర్థం చేసుకోలేరు, దాన్ని బట్టి మీరు అతిశయించలేరు, దాన్ని బట్టి మీరు ఆనందించలేరు, ఎందుకంటే మీరు చీకట్లో ఉన్నారు, మీ కళ్ళు మీకు కనబడవు. అప్పుడు ఆ చీకట్లో ఉన్న మీకు ఆ చీకటే సర్వస్వం, ఆ చీకటే ప్రాపకం, ఆ చీకటే ప్రపంచం, ఆ చీకటే లోకం. ఎంతకాలం మీరు ఆ చీకట్లో ఉంటారో అంతకాలం కూడా మీరు దాన్ని దీన్ని తన్నుకొని పడిపోతూ ఉంటారు. పడిపోయినా కూడా మీకు అర్థం కాదు, ఎందుకంటే మీ బ్రతికెప్పుడు చీకటే, మీ ఆలోచనలు ఎప్పుడూ చీకటే. ఆ చీకట్లో ఉన్నవాడు ఎప్పటికైనా ఇంకా చీకట్లోనే ఉంటాడు. ఆ చీకట్లో ఏం జరిగినా వాడికి అర్థం కాదు. ఆ చీకటి వాడి గుడ్డి, వాడి కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుంది. తాను ఎక్కడికి పోవచ్చున్నాడో తాను ఎరగడు. ఒకరోజు ఒక స్నేహితుడింటికి ఒక గుడ్డివాడు వెళ్ళాడు, బాగా పొద్దుపోయింది, ఇంటికి బయలుదేరతాను అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు, ఇదిగో దీపం తీసుకొచ్చాను, ఇది చేత్తో పట్టుకుని బయలుదేరు, నీకు త్రోవ తెలుసు అంటున్నావు కదా జాగ్రత్తగా వెళ్ళు, ఏదోలా వెళతానంటున్నావు కదా జాగ్రత్తగా వెళ్ళు, నీకు తెలుసు అంటున్నావు కదా తడుముకుని వెళ్ళిపోతానంటున్నావు కదా, కర్ర తీసుకొచ్చావు కదా, ఒక చేత్తో కర్ర పట్టుకో, ఒక చేత్తో ఈ దీపం పట్టుకో, జాగ్రత్తగా వెళ్ళని గుడ్డివాడి చేతికి ఇస్తే గుడ్డివాడు అంటున్నాడు, నాకు పగలైనా రాత్రి అయినా నా ముందున్నది ఒక్కటే చీకటి. మరి అలాంటి చీకటి ఉన్నప్పుడు ఈ దీపం వల్ల నాకు ప్రయోజనం ఏంటి, ఈ దీపం తీసుకుని వెళ్ళి నాకు ప్రయోజనం ఏంటి, నాకు అవసరం లేదన్నాడు. అప్పుడు స్నేహితుడు అన్నాడు, దీపం నీకు ప్రయోజనం కాదు, నీ ముందు వచ్చేవాడు ఎవడు నిన్ను గుద్దేయకుండా వాడికి ప్రయోజనం, వాడు నిన్ను గుద్దేయకుండా ఈ దీపం చేతితో పట్టుకుని వెళ్ళు, నీకు తెలిసిన త్రోవలో వెళ్తానంటున్నావుగా వెళ్ళు అన్నాడు. సో అలా వెళుతూ వెళుతూ ఉన్నాడు, ఒకడు వచ్చాడు గట్టిగా గుద్దేశాడు, గట్టిగా గుద్దేశాడు, గుద్దేస్తే ఈ గుడ్డివాడు అంటున్నాడు, ఏమయ్యా నాకంటే కళ్ళు లేవు, నా చేతిలో దీపం ఉందిగా,
నా చేతిలో దీపం ఉన్నప్పుడు అది చూసైనా నువ్వు నన్ను తప్పించుకొని పోవాలి కానీ నన్ను ఎందుకు గుద్దావయ్యా నువ్వు? నా పళ్ళూడిపోయేలా గుద్దేశావు, నన్ను ఎందుకు గుద్దావు నువ్వు అని దెబ్బలాడుతుంటే అవతలవాడు అంటున్నాడు, అయ్యా నీ చేతిలో దీపం ఉంది నిజమే, కానీ అది ఆరిపోయింది. అది ఎక్కడ ఆరిపోయిందో ఆరిపోయింది నువ్వు వచ్చే త్రోవలో. సో నీ దీపం నాకు కనబడలేదు, నువ్వు నాకు కనబడలేదు, నా కళ్ళున్నాయి కానీ ఈ చీకట్లో నువ్వు నేను ఒకటే. ఆ దీపం నీ చేతిలో ఉన్నా ఒకటే, ఆరిపోయిన దీపం లేకపోయినా ఒకటే, మన ఇద్దరం ఒకటే. నువ్వు కళ్ళు ఉన్న గుడ్డోడివి, నేనేమో కళ్ళు లేని గుడ్డోడిని, ఇద్దరు గుడ్డోళ్ళమే. చూసారా, ఇది రోజు ప్రపంచ పరిస్థితి. యేసుక్రీస్తు కాలానికి ప్రపంచ పరిస్థితి అలాగే ఉంది. గుడ్డితనంలో కాలం గడుపుతున్నారు, జ్ఞానం లేదు, బ్రతుకు విలువ తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు, ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు బతకాలో తెలీదు, ఎలా బతకాలో తెలీదు, చనిపోతే ఎక్కడికి వెళతారో తెలీదు, తీర్పు ఏం జరగబోతుందో తెలీదు, చేసిన పాపపు క్రియలకు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో తెలీదు. దేవుడంటే ఏంటో, ఆ దేవుడి భూమి మీదకి మనల్ని ఎందుకు పంపించాడో, మరణానంతరం ఎలాంటి తీర్పు జరగబోతుందో, ఏ విధంగా దేవుడు ప్రతి మానవుడికి తన క్రియలను బట్టి తీర్పు తీర్చబోతున్నాడో అర్థం కాక అజ్ఞానంలో కాలం గడుపుతూ, వాళ్ళు తయారు చేసుకున్న వాటికి బలులు సమర్పించుకుంటూ, ఆ బలులే వాళ్ళకి ఏదో మేలు చేస్తుందనుకుంటూ, వాళ్ళ ఆలోచనలన్నీ భూసంబంధమైనవిగా మలుచుకొని, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఎలాగూ సుఖపడుదుమా, ఈ చిన్న జీవితంలో ఈ మట్టి బొమ్మల బ్రతుకులో ఎలాంటి ఆనందాలను అనుభవిద్దాం, ఎలాంటి సంతోషాలను అనుభవిద్దాం, ఎలా పరిగెడదాం, ఎలా ఊగిసలాడదాం, ఎలా జీవిద్దాం, ఎలా ఆనందిద్దాం, ఇవే మానవుని బ్రతుకులో ప్రధానమైన అంశాలుగా మారిపోయే. కొందరికి పదవులు కావాలి, కొందరికి చదువులు కావాలి, కొందరికి ఆస్తులు కావాలి, కొందరికి అంతస్తులు కావాలి, కొందరికి ఉద్యోగాలు కావాలి, కొందరికి వ్యాపారాలు కావాలి, కొందరికి కీర్తి ప్రతిష్టలు కావాలి, కొందరికి శరీర సంబంధమైన ప్రతి సుఖభోగం కావాలి. ఇంతేనా జీవితం అంటే, ఇంతే అనుకున్నారు. కానీ దేవుడు పసిప్రాయాన్ని ఇచ్చాడు, బాల్యాన్ని ఇచ్చాడు, యవనాన్ని ఇచ్చాడు, వృద్ధాప్యాన్ని ఇచ్చాడు, సమాధికి తీసుకెళ్తున్నాడు. తర్వాత దేవుని ఎదుట నువ్వు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నిన్ను లెక్కడుగుతాడు, తీర్పులోనికి వెళ్ళాలి, తీర్పులో ప్రతి దానికి సమాధానం చెప్పాలి, నువ్వు మాట్లాడిన మాటకు కూడా లెక్క చెప్పాలి. ఇవేవి ఆనాటి ప్రపంచానికి తెలియవు. మరణానంతర జీవితం తెలీదు, మరణం తర్వాత ఏం జరగబోతుందో తెలీదు, మృతులకు పునరుద్ధానం ఎలా ఉండబోతుందో తెలీదు, శరీరం ఏం కాబోతుందో తెలీదు, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. మరేం తెలుసు, మరేం తెలుసు అంటే వాళ్ళు సృష్టించుకున్న అబద్ధాలు మాత్రమే తెలుసు. వాళ్ళు ఏ అబద్ధాలైతే నమ్మి బ్రతుకుతున్నారో అవే తెలుసు. వాళ్ళ కళ్ళ ముందున్న అబద్ధాలే నిజాలనుకుని కొన్ని వందల వేల సంవత్సరాలు గడిపేసింది ప్రపంచం. నేటికి గడుపుతోంది అజ్ఞాన ప్రపంచం, నేటికి గడుపుతోంది. నేను చెప్పాను కదా మొన్న, సూర్యుడు ఒక నక్షత్రం, కానీ మనం అంటాం, మనమే అంటాం, నేనే అనేవాణ్ణి, అదిగో సూర్యుడు దేవుడు అనేవాణ్ణి. సూర్యుడు ఎవరు? దేవుడు. నేను కూడా ఆ సూర్యుడే దేవుడు అనుకుని బ్రతికినటువంటి నా చిన్న చిన్నతనం ఉంది. ఆ సూర్యుడే దేవుడు. తర్వాత చదువుకుంటున్నప్పుడు సూర్యుడు ఒక నక్షత్రం, హీలియం వాయువులతో మండిపోతున్నటువంటి ఒక అగ్నిగోళం, భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. అక్కడి నుంచే ఈ భూమి మీదకి వేడి వస్తుంది, అదొక నక్షత్రం. చంద్రుడు దేవుడు. చంద్రుడెవరు? దేవుడు అని నేను నమ్మాను చిన్నతనంలో, కానీ తర్వాత చదువుకున్నాను చంద్రుడు భూమికి ఒక ఉపగ్రహం. చంద్రుడు దేవుడు కాదు, అదొక చవుడు నేల, అది భూమి లాంటిదే కానీ అతి చిన్నది, దానికి స్వయం ప్రకాశక శక్తి లేదు. సూర్యుని మీద నుండి వచ్చే కాంతి కిరణాలు దాని మీద పడటం వల్లే చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఇవన్నీ చదువుకున్నప్పుడు, అరే నేను ఇన్నాళ్ళు నమ్మింది అబద్ధమా, సూర్యుడు దేవుడు కదా, చంద్రుడు దేవుడు కదా,
మరి నేను విన్న కథలన్నీ అబద్ధాలేనా? సూర్యుడంటే మామూలు మానవుడు అనుకున్నాను, నాలాంటి మానవుడు, అది పురుషుడు, అతడు కూడా సంసారాలు చేస్తాడు, అతడికి కూడా కోరికలు ఉంటాయి. అమ్మాయిని చూసినప్పుడు అతను కూడా నన్ను పెళ్ళాడతావా అని అడుగుతాడు. ఇవన్నీ అబద్ధాలా, నిజాలు కావా? సూర్యుడికి పిల్లలు ఉన్నారు కదా, చంద్రుడికి కూడా పిల్లలు ఉన్నారు కదా, అంటే వాళ్ళకున్న పిల్లలు కూడా అబద్ధాలేనా? నేను నమ్మినవన్నీ అబద్ధాలేనా? అబద్ధాలే. ఆ సూర్యుడు ఏదో, ఆ సూర్యుడికి గ్రహణం, చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు కడుపుతో ఉన్నవాళ్ళు ఇలా అనుకుంటూ, ఇలా అనకూడదు, ఇలా అంటే జ్ఞానం బర్రు వచ్చేది, ఇలా అంటే పిల్లోడు ముక్కులోంచి ఏదో వచ్చేస్తుంది. ఆ కిరణాలు పడకుండా లోపల కూర్చోండి అంటే ఒక అర్థం ఉంది. ఆ టైంలో పడే కిరణాలు పసిబిడ్డలకు, గర్భవతులకు మంచిది కాదు. కాబట్టి లోపల ఉండాలి. లోపల ఉండడమే కాదు, అసలు చెయ్యి కదపుకో, దురదొస్తే గోక్కోకు, ముక్కు మీద దురదొస్తే ఇళ్ళ కూడా అనుకోవద్దు, అలా ఉండంతే, భరించేయి. మరి తేలిగొడితే ఏం చేస్తావు? పాంగరిస్తే ఏం చేస్తావు? మనిషి ఎన్నో అబద్ధాలని సృష్టించుకున్నాడు. ఆ అబద్ధాలకు ఇంకా అబద్ధాలని జోడించడం మొదలుపెట్టాడు. ఆ అబద్ధాలకి కథలు కథలు కలపడం మొదలుపెట్టాడు. ఆ అబద్ధాలని నమ్మడం మొదలుపెట్టాడు. అబద్ధాలని తన చేతులతో చెక్కడం మొదలుపెట్టాడు. అబద్ధాలని తన చేతులతో చేయడం మొదలుపెట్టాడు. ఆ చేసిన వాటికి అబద్ధపు చరిత్రలు రాయడం మొదలుపెట్టాడు. గ్రంథాలు 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 పేర్చుకుంటూ పోయాడు ప్రపంచవ్యాప్తంగా. అందులో ఎన్నో అబద్ధాలు చొప్పించేశాడు. ఈ అబద్ధాలన్నిటినీ అనేక మంది నమ్మడం ప్రారంభించారు. అలాంటి టైంలో భూమి మీదకు వచ్చిన వాడు యేసుక్రీస్తు. సృష్టికి పూర్వపు సంగతులు నాకు తెలుసు, సృష్టి తర్వాత జరగబోయే సంగతులు నాకు తెలుసు, సృష్టిలో ఏం జరగబోతుందో నాకు తెలుసు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాను. పాపక్షమాపణ అంటే మీరనుకునేది కాదు, అదేంటో కూడా ఈ ప్రపంచానికి చెప్పడానికే నేను వచ్చాను. మానవుని జీవితం ఎలా ముగియబోతుందో, ఎక్కడికి వెళ్ళబోతుందో, తర్వాత జీవితం ఎలా ఉండబోతుందో, ఇవన్నీ ఈ ప్రపంచానికి చెప్పడానికే వచ్చాను. ఆ సత్యాన్ని మీరు ఆశ్రయిస్తే ఆ సత్యం అనే జ్యోతి, జ్ఞానజ్యోతి మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. అప్పటి వరకు మీరు బానిసత్వంలో ఉన్నట్టే. ఒక అబద్ధాన్ని నేను నమ్మినంత కాలం ఆ అబద్ధం అనే బానిసత్వంలో నేనున్నాను. ఒక అబద్ధాన్ని నేను ఆలోచించినంతకాలం, దానికి లోబడినంతకాలం ఆ అబద్ధపు చెరసాలలో నేను గడుపుతున్నాను. ఎప్పుడైతే ఆ అబద్ధం నుండి విముక్తి పొందుతానో, ఎప్పుడైతే ఆ అబద్ధాల కోటను కూల్చుకొని ఆ అబద్ధాల చీకటి గదిలో నుండి జ్ఞానమనే వెలుగులోనికి, సత్యమనే వెలుగులోనికి నేను ఆకర్షింపబడి బయటకు వస్తానో, ఎప్పుడైతే ఆ చీకటిలో నుండి నా మీద నీతి సూర్యుని వెలుగులు ప్రసరించి ఆ నీతి సూర్యుని వెలుగులోనికి నేను అడుగు పెడతానో, ఆ సత్యము నన్ను స్వతంత్రునిగా చేస్తుంది. అప్పటి వరకు నేను బానిసత్వంలోనే బ్రతుకుతాను. సత్యం నన్ను స్వతంత్రునిగా చేసేంత వరకు నా బ్రతుకు బానిసత్వపు సంకెళ్ళ క్రిందే నలిగిపోతోంది. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తోంది. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూ యవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం ఎప్పుడు మిమ్మల్ని సత్యం వైపుకు నడిపించదు, అసత్యమే మిమ్మల్ని పాపం వైపుకు నడిపిస్తుంది. అసత్యం మిమ్మల్ని పాపం వైపుకు నడిపిస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం, అనగా సత్యాన్ని అతిక్రమించడమే పాపం. అసత్యం అనగా ఆజ్ఞల సమాహారం, ఆజ్ఞలన్నిటి సమాహారమే సత్యం. సత్యములో మిళితమై ఉన్నవే ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను అతిక్రమించుటే పాపం చేయుట. సత్యము దైవ సంబంధమైనది, పరలోక సంబంధమైనది, అది పైనుండి దిగి వచ్చినది, పైనుండి వచ్చిన జ్ఞానమది, పవిత్రమైన జ్ఞానం అది, దయాల జ్ఞానం కాదది, భూ సంబంధమైన జ్ఞానం కాదది. ఆ సత్యము
పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని సెలవిస్తోంది. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చెయ్యడు, కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అన్నాడు. చూసారా? కానీ వారిలో సత్యం లేదు, వారిలో సత్యానికి చోటు లేదు, వారు ఆ సత్యాన్ని అంగీకరించలేదు. ఈరోజు కూడా ప్రపంచంలో చాలామంది సత్యాన్ని అంగీకరించట్లేదు. మేము నమ్మిన అబద్ధమే సత్యం అనుకున్న భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు. వారికి అబద్ధమే కావాలి, వారికి ఆ పాపపు జీవితమే కావాలి. వారా పాపపు వాంఛలతోనే జీవిస్తారు, వారా పాపపు ఆలోచనల్లోనే కాలం గడుపుతారు. వారి జీవితంలోనికి సత్యం ఎంతమాత్రం రాదు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో ఏలుబడి చేస్తున్న అసత్యం ఉంది, అదే గోధుమల బదులు వచ్చినటువంటి గురుకులు, గోధుమల స్థానంలో కనబడుతున్నటువంటి గురుగులు, సాతాను అనుచరులు అక్కడి నుంచి ఇక్కడికి కూడా వేషం మార్చి రంగప్రవేశం చేశారు. కేవలం లోకంలో ఉంటే మన ఆటలు సాగవు, మనం ఇక్కడికి కూడా వెళ్ళి మోసం చేయాలి, ఇక్కడికి కూడా ఇందులోకి కూడా వెళ్ళాలి. అందుకే సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ వారినే నమ్మునట్లు మోసము చే శక్తిని పంపించేశాడు. ఆ శక్తి ఈరోజు చాలామందిని ప్రభావితం చేసింది, ఆ శక్తి ఈరోజు చాలామందిని ఏలుబడి చేస్తోంది. వారెవ్వరూ సత్యంలో లేరు, వారు లోక సంబంధమైన ఆలోచనలతో బ్రతుకుతున్నారు, లోకాధికారాలు కోరుకుంటున్నారు, లోక నాయకుల వెంట పరుగులు తీస్తున్నారు, లోకాధికారాల కొరకు బ్రతుకుతున్నారు. చూడండి, నెల నెలంతా క్రైస్తవ్యంలో కూడా ఎలక్షన్ వేడి కనబడద్ది. వాళ్ళ రాజు వేరు, మన రాజు వేరు అని వీళ్ళు అనుకోరు, అంతా ఒకటే. ఏముంది, మనం కూడా అమ్మేద్దాం అయ్యా, మా సంఘంలో 500 ఓట్లు ఉన్నాయి, ఎంత ఇస్తారు చెప్పండి, ఈ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళి ఎంత అడుక్కోవాలి, ఇంకో పార్టీ వాడి దగ్గరికి వెళ్ళి ఎంత అడుక్కోవాలని చూసేవాళ్ళు ఉన్నారు. సంఘాలలో రాజకీయ నాయకులను ఆహ్వానించి వీళ్ళు వాకింగ్ చెప్పడం మానేసి వాళ్ళ ప్రసంగాలే ఈరోజు ప్రసంగాలే కూర్చున్నాయి. ఇవన్నీ నేను చెప్తున్నాను కదా, మీలో చాలామందికి నచ్చవు, కొంతమంది పళ్ళు కూడా కొరుక్కుంటారు, కొరుక్కొని ఊడిపోతాయి. జాగ్రత్త, నువ్వు పళ్ళు కొరుక్కున్నా ఏం కొరుక్కున్నా నన్నేం చేయలేవు, నేనేం మాన్ను, ఎందుకంటే నేను నీకంటే బలవంతుణ్ణి. ఎందులోనూ తెలుసా? సత్యంలో. కాబట్టి నేను ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తల వంచేది లేదు. ఎవరినో చూసి నాకు డబ్బు రాదేమో, నాకు ఘనత రాదేమో, నాకు కీర్తి రాదేమో అని ఆలోచించే తత్వము కాదు. సత్యము ఒకనిని స్వతంత్రునిగా చేస్తే వాడి ధైర్యానికి అంతే ఉండదు, ఎందుకంటే వాడి ధైర్యం దేవుడు, వాడి ధైర్యం సత్యం. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అన్నాడు, విని తీరాల్సిందే. ఆ సత్యం స్వతంత్రులుగా చెయ్యకపోతే ప్రతివాడు బానిసత్వపు బ్రతుకులు బ్రతకాల్సిందే. అందుకే అన్నాడు, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చెయ్యడు. మీ ఇంట్లో పనులు ఉంటారు, సాయంత్రం వరకు పనిచేస్తారు, సాయంత్రం తలుపులేసే సమయానికి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండకూడదు. అదే కుమారుడైతే రాత్రైనా పగలైనా ఎప్పుడూ ఇంటిలోనే ఉంటాడు. కుమారునికి దాసునికి ఉన్న తేడా చీకటికి వెలుగుకి ఉన్న తేడా. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తే, నిన్ను కుమారునిగా చేస్తే నువ్వు పరలోకంలో ఉంటావు, అదే అసత్యంలో కాలం గడిపితే పరలోకంలో నువ్వు ఉండే అవకాశమే లేదు. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎవ్వడూ చెప్పని మాట, ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు. ఐఎమ్ ద ట్రూత్, నేనే సత్యం, నేనే సత్యం. నేనే అనడంలో అంతరార్థం ఏంటో తెలుసా? నేను తప్ప మరొకటి లేదు అని. నేను తప్ప మరొకటి లేదు, నేనే సత్యం అని. చూసారా? ఏదైనా ఒరిజినల్ అయినప్పుడు కంపెనీ వాడు ఏమంటాడు తెలుసా? మాదే ఒరిజినల్, హలోగ్రామ్ చూసుకోనని అంటాడు.
మాదే ఒరిజినల్ ఈ సింబల్ చూసుకోనండి, మోసపోకండి, డూప్లికేట్లు చాలా ఉన్నాయంటాడు. వారి దగ్గరికి వెళ్ళి హే నువ్వు అలా అండం ఏంటి అని అనే హక్కు ఎవరికే ఉండదు ఏ డూప్లికేట్ గడికి. ఎందుకంటే ఒరిజినల్ కల చెప్పుకునే రైటు ఉంది లేదా? ఉంది. ఒరిజినల్కి ఒరిజినల్ అని చెప్పుకునే రైట్ ఉంది. ఎందుకంటే డూప్లికేట్లు మోసం చేస్తున్నాయి కాబట్టి. ఒరిజినల్ అసలు ఒరిజినల్ అని చెప్పుకోవాలా అని కూడా అడగొచ్చు ఒక మహాజ్ఞాని. డూప్లికేట్లు ఉన్నప్పుడు మరి చెప్పుకోవద్దా? చెప్పుకోవాలి. చుట్టూ డూప్లికేట్లు ఉన్నప్పుడు మాదే ఒరిజినల్ హలోగ్రామ్ చూసుకోనండి. కాకినాడ కాజా మీ అందరికీ తెలుసు, గొట్టం కాజా బాగా ఫేమస్. తాపేశ్వరం కాజా మీ అందరికీ తెలుసు, తెలుసా తెలీదా? తెలియకపోతే తెలుసుకోండి, అది కూడా బాగా ఫేమస్. మీరు తాపేశ్వరం వెళ్ళారనుకోండి, మండపేట పక్కన ఉన్న తాపేశ్వరం, చాలా షాపులు కనబడతాయి, రోడ్డు నిండా కాజాల షాపులే. కానీ ఒక చోట మాత్రం రెండు బోర్డులు ఉంటాయి, ఇదే ఎప్పుడో స్థాపించబడిన అసలు సిసలైన తాపేశ్వరం కాజా. వాళ్ళ దగ్గర కాజా కొన్న తర్వాత బాక్స్ మీద కూడా ఆ నెంబరు, ఆ డేటు, స్థాపించిన ఆ ముసలైన బొమ్మ ఇవన్నీ వేసి మొట్టమొదటి ఇక్కడ తాపేశ్వరం కాజా తయారు చేసింది ఈయనే. కాబట్టి ఇక్కడున్న మిగిలిన షాపులు చూసి మీరు మోసపోవద్దు, మీకు ఒరిజినల్గా కాజా కావాలంటే మా దగ్గరికి రండి అంటాడు. అప్పుడు మిగిలిన కొట్టినోళ్ళు వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా రాసావు అని అడిగారు అనుకో, హక్కు ఉందా వాళ్ళకి అడిగే హక్కు? లేదు. మా దగ్గర మాత్రమే ఒరిజినల్ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. అది ఆఫ్టర్ ఆల్ కాజా. ఆడి దగ్గర తిన్నా కాజాయే, ఏడి దగ్గర తిన్నా కాజాయే. ఈడిదేదో కొంచెం రుచిగా ఉంటే ఉండొచ్చు, ఆడిదేదో కొంచెం రుచి తక్కువగా ఉంటే ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ తింటే అరిగిపోయే కాజాకే ఇంత కటింగ్ ఇస్తుంటే మరి ఇన్ని అసత్యాలు ఉన్నప్పుడు మధ్యలో నిలబడిన సత్యం ధైర్యంగా నిలవబడి నేనే సత్యం అని చెప్పుకోవడం తప్పుందా? తప్పులేదే. ఐఎమ్ ద ట్రూత్ అని చెప్పటంలో అక్కడే ఆయన అధికారం కనబడుతుంది. సత్య అనుకున్న అధికారం అలాంటిది. ఆయన అధికారము గలవాని వలె బోధించను, శాస్త్రుల వలె కాక, ఆయన వారి శాస్త్రుల వలె పరిసయ్యుల వలె కాక బ్రతిమలాడే బోధ చేయలేదు ఆయన. ఆయన బోధ ఎలా ఉందో తెలుసా? గుణపంతో పూడ్చినట్టుంది, ఖచ్చితత్వంతో కూడిన బోధ, అధికారము కలిగినటువంటి బోధ, ఎవనిని లక్ష్య పెట్టని బోధ, ఎవడికి తల దించని బోధ, ఎవడి పాదాలు పట్టుకుని బ్రతిమలాడే బోధ కాదు యేసుక్రీస్తుది. బబ్బబ్బబ్బబ్బ అనే బోధ కదా అయింది. బాబ్బాబ్ మీ గడ్డం పట్టుకుంటున్న మాటలు నమ్మని, మీ కాలు పట్టుకుంటున్న మాటలు అంటే చిచ్చిచ్చి ఇలాంటి బోధ చేయలేదైనా. అధికారం కలిగిన బోధ. ఎవని నీ బోధకుడా, నీవెవని నీ లక్ష్య పెట్టని వాడమని మేము ఎరుగుదాము అంటారు వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి. అలాంటి బోధ సత్యానికున్న దమ్ము అలాంటిది, సత్యానికున్న బలం అలాంటిది. ఒక కాజాలు కొట్లోళ్ళే బొమ్మలు వేసుకుని మాదే నిజమైన కాజా అంటున్నప్పుడు మిగిలిన కాజాల వాళ్ళకి ఆ స్థితి లేదు. ఒకవేళ వాళ్ళు కూడా అలా వేసుకుని మోసం చేసినా కూడా వీళ్ళు కేసేస్తారు వాళ్ళ మీద. అలాగే ఒకరోజు నీ శత్రువులందరినీ నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నీవు నా కుడి పారిశ్రమన కూర్చుండుము. ఒకనొక దినం రాబోతుంది, ఆ రోజు బాంబు బ్లాస్ట్ అయిపోద్ది, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది వెలుగులోనికి రాక మానదు. ఆ రోజు మొత్తం దుకాణాలు సర్దేస్తారు వీళ్ళందరూ, మోసగాళ్ళందరూ, మాయగాళ్ళందరూ దుకాణాలు సర్దేసే రోజు ఒకటి వస్తుంది. ఇది ఖచ్చితం, ఇది ఖచ్చితం. ఆ రోజు అసలు సిసలైన జ్వాలా ప్రకాశాన్ని మీరు చూస్తారు, అగ్నిమయమైన మహాదివ్య స్వరూపం మీ కంటికి కనబడుతోంది. అది నిలువెత్తు సత్యస్వరూప దర్శనం. ఆ సత్యాన్ని ఆపడం, ఆ సత్యాన్ని అడ్డుకోవడం, ఆ సత్యాన్ని అణగద్రొక్కడం ప్రపంచంలో ఎవని వల్ల కాదు. అందుకే అన్నాడు ఐఎమ్ ద ట్రూత్, నేనే సత్యాన్ని. ఆకాశము క్రందీయబడిన మరి ఏ నామములోనూ మీకు రక్షణ కలగదు, ఒక్క యేసు నామములో తప్ప అన్న మాట మాట్లాడారంటే అంత దమ్ముంది అక్కడ.
అది సత్యం అని చెప్పడానికి. కాబట్టి ప్రియులారా, నేనే మార్గము అన్న, నేనే సత్యము అన్న ఆయన మాటల్లో అలాంటి అధికారం ఉంది. అది దైవ సంబంధమైన అధికారం. ఇది మీకు అర్థమైతే మీరు ధన్యులు, అర్థం కాకపోతే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. రేపటి దినాన మరో అంశాన్ని గురించి మరింత సవివరంగా మాట్లాడుకుందాం. క్రీస్తునందు మౌలు అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఎంత గొప్ప మాటలు, ఎంత విలువైన మాటలు తండ్రి ఈరోజు మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం మీ పిల్లల హృదయాల్లో, సత్య సంబంధులందరి హృదయాల్లో ఫలింప చేయండి. మీ మాట వినేవారు, మీ పిల్లలు, మీ మాట వినని వారు, చీకటి సంబంధులు, వారి హృదయాలు మీ చిత్తమైతే తెరువు చేయండి. ప్రభువా, మీ కన్నులకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. మా జీవితాలు, మా ఆలోచనలు సమస్తము మీరు ఎరిగి ఉన్నారు. మీ బిడ్డలను మీ కృపలు బలపరచండి, భద్రపరచండి. మీ కృపాబాహుళ్యం చెప్పిన కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతిలో, మీ సన్నిధాన వృత్తులుగా నిలువబెట్టి నడిపించమని, రేపు ముగింపు దినం చివరి మాటలు బలమైన మీ ఆత్మీయ మాటలను మాకు అందించమని, ఆత్మ సంబంధమైన మీ ఆలోచనకరమైన మాటలు మాకు అందించమని, మీ పిల్లలందరినీ సమకూర్చి వారితో సూటిగా మాట్లాడమని, వారిని మీ తట్టు తిప్పుకోమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. నీవే అంతం, నీవే ప్రభవం, నీవే ప్రళయం, నీవే అల్ఫయు, నీవే ఓమెగయు, నీవే విలయం, నీవే స్థిరనిలయం, నీవే గగనం భువనం సకలం, నీవే జగతిని నడిపే జ్యోతివి, నీవే సమరం అమరం సర్వము, నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం, నీవే సర్వోన్నత నామం, నీవే సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.